नमस्ते, वेलकम टू बिग स्टोरी। नेटी प्रपंचम ओ सरिकొత్త భూగోళం ఇన్నాళ్ళు మిత్రత్వం బీటలు వారుతోంది, ఎన్నడూ ఊహించని శత్రుత్వం పుట్టుకొస్తోంది। అందుకే కొత్త మిత్రులు, కొత్త కుటుంబాలు। ప్రపంచ అధినేతగా ఆ ట్రంప్ వచ్చాడు కదా, అదిగో అప్పటి నుంచి ఇదే కథ। ప్రపంచ దేశాలను వణికిస్తున్న వ్యథ సరిగ్గా ఈ టైం లో రష్యన్ అధ్యక్షుడు పుతిన్ పావులు కదిపాడు। మోదీ దౌత్యంతో ఆ జర్మనీ, ఫ్రాన్స్ లను బుట్టలో పడేశాడు। ట్రంప్ తాటికి యూరప్ దేశాలు వణికిపోతున్నాయి। నాటో కుటుంబకి రామ్ రామ్ చెప్పక తప్పదని వాపోతున్నాయి। ఈ టైం లో ఆదుకునే వాళ్ళెవరు, కలిసి నడిచే వాళ్ళెక్కడ? అందుకే సమీకరణాలు మారుతున్నాయి। రష్యలతో కలిసి నడిచే ప్రయత్నం జరుగుతోంది। అసలు రష్యాతోనే ముప్పు గనక ఆ రష్యాతోనే ఫ్రెండ్షిప్ చేసేస్తే నాటో అక్కర్లేదు, ఆ అమెరికా అవసరం అసలే లేదు। ఇది ఆ జర్మన్ స్ట్రాటజీ। ఓ దేశం మరో దేశంతో కలిస్తే ఫ్రెండ్షిప్, అలాంటి ఫ్రెండ్స్ దేశాలు ఓ ఐదారు కలిస్తే కూటమి, ఎందరో మిత్రులు మరెందరో కూటముల కలయిక మన ప్రపంచం। ఇది ఒక్క రోజులోనో ఏర్పడలేదు, ఒక్క రోజులోనో పుట్టుకురాలేదు। ఎందరో దేశాధినేతల అంకితభావం, మరెందరో దౌత్యవేత్తల కష్టం। అయితే ఇదంతా గత వైభవంగా మారిపోతోంది। గతంలో కుదిరిన ఒప్పందాలు తేలిపోతున్నాయి। ఎన్నాళ్ళ నుంచో కొనసాగిన ఫ్రెండ్షిప్ కాస్త ఇప్పుడు పక్కదారులు పడుతోంది। ఈ భూగోళానికి సరికొత్త ముప్పును తెచ్చిపెట్టింది। నిజానికి ప్రమాదం వచ్చినా, ప్రళయం వచ్చినా ముందుగానే చెప్పిరాదంటారు। ఈ ప్రమాదం మాత్రం ముందే చెప్పి మరీ వచ్చేసింది। అందరూ సర్దుకోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చింది, అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు। ఆ సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అని తప్పించుకున్నారు। ఈలోగా ఆ ప్రమాదం రానే వచ్చింది। ప్రపంచ మానవాళికి పెను విషాదాన్నే మిగిల్చే దిశగా కదిలిపోతోంది। ఆ అగ్రరాజ్యం అమెరికా పీఠంపై ట్రంప్ కూర్చోవడమే ఈ సమస్యకు కారణం। ఈ తంపుల మారి ట్రంప్ ఎన్నికలప్పుడే చెప్పాడు, ప్రపంచంలోని అన్ని ఒప్పందాలను తిరగరాస్తామంటూ హెచ్చరించాడు। అవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్గా అందరూ కొట్టిపడేశారు। అన్నట్టుగానే ఈ బాహుబలి రానే వచ్చాడు, చెప్పినట్టు నిజంగానే చేశాడు। అంతే, ప్రపంచ దౌత్య సంబంధాల్లో బాంబు పేలింది। ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కొత్త పొత్తులు కుదుర్చుకోవడానికి పావులు కదపక తప్పని పరిస్థితి। అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడే చెప్పాడు, అధికారంలోకి రాగానే ఆ నాటో దేశాల అంతు చూస్తానన్నాడు। అన్నట్లుగానే ఇప్పుడు విరుచుకుపడుతున్నాడు। ఏం చేయాలో అర్థం కాని దుస్థితి ఆ యూరప్ దేశాలది। కొత్త మిత్రులతో చెలిమికి తహతహలాడుతున్న రష్యాది అదే పరిస్థితి। అధ్యక్ష పీఠంపైకి అడుగు పెట్టక ముందు పుతిన్తో దోస్తు మేరా దోస్త్ అంటూ చక్కభజన చేసిన ట్రంప్ ఇప్పుడు మారిపోయాడు। దౌత్యంలో అదరగొట్టే ఆ పుతిన్కే అర్థం కాకుండా పోయాడు। ఇటు చైనాతో సయానాలా, అటు యూరప్తో అంటకాగల అర్థం కాని స్థితిలో రష్యా మునిగింది। యూరప్ దేశాలతో కలిసి జతకట్టక తప్పదని గ్రహించింది। సరిగ్గా ఈ టైంలోనే ఆ మాయలమారి రష్యాకు పాత మిత్రుడు మోదీ గుర్తుకు వచ్చేశాడు। ఆ ట్రంప్ బూచిని చూపెట్టి జర్మనీ, ఫ్రాన్స్లను కొట్టుకొచ్చేయమన్నాడు। అసలే మాటల మోదీ, దౌత్యంలో ఎవరూ రారు తనకు సాటి। అందుకే రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ప్రయోగించిన మిస్సైల్ మోదీ యూరప్ దేశాలపైకి దూసుకెళ్లింది। ఒకే దెబ్బలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలను రష్యా వైపు లాక్కొచ్చేసింది। అంతే, పుతిన్ ఊగిపోయాడు, అనుంగు మిత్రుడికి సాదర స్వాగతం పలుకుతున్నాడు।
ఇప్పటికిప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విదేశీ టూర్ చేయాల్సిన అవసరం లేనే లేదు. యూరప్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా మన మోదీజీ ఓ నాలుగు దేశాల టూర్ పెట్టుకున్నారు. చకచక జర్మనీ వెళ్ళేసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఆ ఏంజలా మార్కెల్తో చెప్పేశారు. ఇండియా జర్మనీ చట్టాపట్టాలు వేసుకుంటే ఎదురులేదని అనేశారు. ఆ మ్యామ్ సాబ్ మోర్కెల్ కూడా ఈ మాటలకు ముసిముసి నవ్వులు నవ్వారు. నిజానికి జర్మనీకి ఇండియాకు మధ్య జరిగే వ్యాపారం చాలా చాలా తక్కువ. జర్మనీ అసలే హైటెక్ దేశం. అత్యున్నత యంత్ర పరికరాల తయారీలో ప్రపంచానికే ఫ్యాక్టరీ. ఈ మధ్య కార్ల తయారీ ఆ జర్మనీలోనే జరుగుతోంది. ఇండియా విషయానికొస్తే లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ప్రత్యేకత. ఎక్కువగా నైపుణ్యం అక్కర్లేని వస్తువులే ఇక్కడ తయారవుతాయి. మరి ఇలాంటి దేశాల మధ్య వర్తక వ్యాపారం ఎంత నాశించగలం, ఎంత గొప్పగా ఊహించుకోగలం? అయినా మోదీజీ వెళ్లారు, హడావుడి చేసేశారు, ఎవరికి అర్థం కాని రీతిలో తన పని కానిచ్చేశారు. నాలుగు దేశాల టూర్, అది కూడా ఓ ఆరు రోజుల్లోనే. ఈ లిస్టులో బడా దేశాలే ఉన్నాయి. ఓవైపు వరల్డ్ నెంబర్ టూ రష్యా, మరోవైపు యూరప్ పెద్దన్నగా చెప్పుకునే జర్మనీ, 30 ఏళ్లుగా మొహం కూడా చూడని స్పెయిన్, కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టిన ఫ్రాన్స్. అయినా మోదీజీ స్పీడ్ తగ్గలేదు, ఎక్కడా ఆగలేదు. చకచకా చాణక్యం చేసేశాడు, తనదైన మ్యాజిక్ను చేసేశాడు. జర్మనీ, ఇండియా, ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక పరంగా గొప్ప సామీప్యముంది. జర్మనీలో పుట్టిన ఆర్యన్లు ఇండియాకు వలస వచ్చారని అంటారు. భారతీయ సంస్కృతిలో కీలక చిహ్నమైన స్వస్తిక్ను జర్మనీ వాళ్ళు ఆరాధిస్తారు. ఆ హిట్లర్ కూడా స్వస్తిక్ అంటే పడిచచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు హిట్లర్కు మంచి సంబంధాలుండేవి. ఒకవేళ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ గనక గెలిచి ఉంటే ప్రపంచం వేరేలా ఉండేది. జర్మనీ, ఇండియా బలమైన మిత్రదేశాలుగా కొనసాగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అంతర్జాతీయ వేదికలపై జర్మనీ మనకు పెద్దగా సపోర్ట్ చేయదు. ఇలాంటి టైంలో స్పీడ్గా జర్మనీ యాత్ర పెట్టుకొని మోదీజీ ఏం ఊడబడిచినట్టు? మామూలు టైంలో పెద్దగా పట్టించుకొని ఆ జర్మనీ ఛాన్సలర్ మోదీజీ పక్కనే నిలబడి డీప్ ఫ్రెండ్ అన్నట్లు ఫోజులు ఎందుకు ఇచ్చినట్లు? వెరీ సింపుల్, ఇందులో ఎవరికి కనబడిన రష్యన్ దౌత్యం దాగి ఉంది. అచ్చు రష్యన్ విదేశాంగ మంత్రిలా పనిచేసిన మోదీ ఆ జర్మనీని రష్యాను కలిపే ప్రయత్నం చేశారన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. నాటో నుంచి వైదొలిగి అమెరికా షాక్ ఇవ్వబోతుంటే ఆ రష్యా చెంతకు చేరి జర్మనీ కౌంటర్ షాక్ ఇవ్వబోతుందన్నమాట. కేవలం జర్మనీతోనే దౌత్యం నెరిపితే ఏం బాగుంటుంది? అందుకే మోదీజీ తనలోని చాణక్యానికి పదును పెట్టారు. మధ్యలో స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలను తన లిస్టులో చేర్చేసుకున్నారు. ఇలా చేస్తే ఎవరికి అనుమానం రాదు, ఎవరూ పట్టించుకోరు. దీనికి తోడు మోదీకి విదేశీ యాత్రలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇవి చేశారేమోనని ప్రపంచ దేశాలు అనుకుంటాయి. అందుకే ఇలా సాగాయి ఆ రష్యా లెక్కలు. ఆ వ్యూహాలను తూచా తప్పకుండా అమలు చేసి మన మిత్రదేశం మనసును మోదీ గెలుచుకున్నారు. ఈ మధ్యకాలంలో స్పెయిన్ దేశానికి మన పిఎం ఎప్పుడూ వెళ్ళలేదు. ఏకంగా 30 ఏళ్ల నుంచి ఈ దేశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తొలిసారి మోదీ ఈ దేశానికి వెళ్ళాడు. 1-2 ఒప్పందాలతో హడావుడి చేశాడు. ఆ జర్మనీతోనూ అంతే. సైబర్ ఒప్పందాలు, క్లీన్ ఎనర్జీ అంటూ హడావుడి చేశాడు. అసలు లక్ష్యం వేరేగా ఉంది గనుకనే ఈ చిన్న చిన్న ఒప్పందాలు ఎవరికీ అర్థం కాని మ్యాజిక్లు.
వారంటే ఆరే రోజులు. ఇంత తక్కువ టైంలో ఓ నాలుగు దేశాలు, అందులో ఒకటి అత్యంత మిత్రమైన రష్యా ఉంది. 30 ఏళ్లుగా పర్యటించని స్పెయిన్ ఉంది. సరికొత్త నాయకత్వం వచ్చిన ఫ్రాన్స్ ఉంది. మధ్యలో అత్యంత కీలకమైన జర్మనీ. ఇన్ని దేశాల టూర్ ఇంత హడావిడిగా జరిగిందంటే అర్థం వేరేగా ఉందని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆ లెక్కలు ఏంటో ఇప్పటికే అందరికీ అర్థమయ్యాయి. అమెరికన్ గూఢచారులు కూపిలాగుతున్నారని, చైనా ఓ కంట కనిపెడుతోందని ఇంటర్నేషనల్ మీడియాలో ఒకటే టాక్. అసలేంటి లెక్కలు, ఎందుకీ పొత్తులు? రష్యాకు లాభం అనే విషయం అర్థమవుతోంది. మరి ఇండియాకేంటి లాభం? దీనివల్ల మనకు ఒరిగేదేంటి? ఇప్పుడు ఈ మ్యాటర్ పైనే దౌత్యాధికారులు చర్చించుకుంటున్నారు. ఈ టూర్తో ఇండియాకు అంతా ఇంత లాభం కాదు, చాలా చాలా లాభం. ఈ మధ్య రష్యా చైనా పాకులకు దగ్గరవుతోంది. వన్ డోర్ వన్ బెల్ట్ ప్రాజెక్టులో చైనాకు మద్దతుగా నిలబడింది. పాకిస్తాన్కు ఆయుధాలు అమ్మడానికి రెడీ అవుతోంది. ఈ రెండూ మనకు డేంజరస్ విషయాలే. ఇన్నాళ్ళు పాక్కు ఆయుధాలు అమ్మకుండా మిత్రత్వాన్ని అడ్డుపెట్టుకున్నాం. ఈ మధ్య మనం అమెరికాకు దగ్గరవుతుంటే రష్యా మనకు దూరం జరుగుతోంది. పుతిన్ మనసు మళ్ళీ గెలుచుకుంటే ఈ ట్రెండ్కు చెక్ పెట్టొచ్చు. ఇది మోదీజీ వ్యూహం. ఇదే టైంలో మిత్రదేశం రష్యా దూరం జరగడాన్ని మర్చిపోతున్నాం. ఇది చాలా డేంజర్, ఎవరినైనా నమ్మచ్చు. ఆ అమెరికాను ఎవరైనా నమ్ముతారా? మూడు యుద్ధాల్లో మనం గెలిచామంటే అది మన మిత్రదేశం రష్యా సహకారమే. మరి అలాంటి రష్యాను వదులుకోవడం కరెక్టేనా? ఎంతమాత్రం కాదు. అందుకే హెలికాప్టర్ల ఆర్డర్లతో రష్యన్లకు తాయిలం, మళ్ళీ మన పాట పాడేలా ఓ చక్కని వ్యూహం. గతంలో ఎన్నడూ ఇలా లేదు. ఈ మధ్య చిరకాల మిత్రదేశం రష్యా మనకు దూరంగా జరుగుతోంది. మనకు ఇరుగు పొరుగున ఉండే ప్రత్యర్థి దేశాలతో చేతులు కలుపుతోంది. కమ్యూనిజం పుట్టింది రష్యాలోనే. అలాంటి కమ్యూనిజం చైనాలో పరిడవిల్లుతోంది. సహజంగానే చైనాను మిత్రదేశంగా రష్యా భావిస్తుంది. ఇటీవల ఈ బాండింగ్ మరింత బలపడింది. ఎంతగా అంటే వన్ డోర్ వన్ బెల్ట్ ప్రాజెక్టును రష్యా తన భుజాలకు ఎత్తుకునేంతగా. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా మద్దతునిచ్చే దేశం ఏదైనా ఉందా అంటే అది రష్యానే. అమెరికా కూడా అంతే, ఈ ప్రాజెక్టుకు ఫుల్ సపోర్టు. ఇక రష్యా, అమెరికాలు ఒకే ప్రాజెక్టును ఈ స్థాయిలో సమర్థించిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రాజెక్టుకు ఇండియా దూరంగా ఉంది. మరిలాంటప్పుడు ఆ చైనా ఊరుకుంటుందా? తనతో సన్నిహితంగా ఉంటున్న రష్యాతో తన ఫ్రెండ్ పాకిస్తాన్ను ఉమ్మడి మిత్రుడిగా మార్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల రష్యన్ పాక్ మిలిటరీ సంయుక్త విన్యాసాలు చేయడానికి రంగం సిద్ధమైంది. దీంతో ఇండియా ఉలిక్కిపడింది. రష్యాతో దౌత్యం నెరిపి ఆ ట్రెండ్కు చెక్ పెట్టే దిశగా పావులు కదిపింది. అమెరికాతో ఇండియా అంటకాగుతుందనడమే ఇందుకు కారణం. ఈ ట్రెండ్ను అడ్డుకోవడానికి ఇండియా మళ్లీ రష్యాకు దగ్గరవుతోంది. పాత మిత్రుడి హస్త్రాన్ని ప్రయోగించడం, ఆ పుతిన్ పడిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతర్జాతీయ ఒప్పందాలను తిరగరాస్తున్న ఆ ట్రంప్ సారథ్యంలో కొత్త ప్రపంచం ఉదయిస్తోంది. ఈ తరుణంలో ఇండియా మిత్రత్వం రష్యాకు చాలా కీలకం. కొత్త మిత్రులు ఎంతమంది ఉన్నా పాత మిత్రుడు ఒక్కడుంటే చాలు అనేది దౌత్యనీతి. ఈ సూత్రమే ఇప్పుడు ఈ రెండు దేశాలను కలిపింది. దీనికి తోడు అమెరికా రష్యాలకు ఓ బలహీనత ఉంది. ఏ దేశమన్నా భారీగా ఆయుధాలు కొనేసిందనుకోండి, వాళ్ళ కోసం ప్రాణాలివ్వడానికైనా వెనకాడవు. ఇది ఇండియాకు బాగా తెలుసు. అందుకే ఆయుధాల కొనుగోలు ఆర్డర్ తాయిలంతో పుతిన్కు కళ్ళెం వేస్తోంది. రష్యా పర్యటనలో 6.5 లక్షల కోట్ల హెలికాప్టర్ల ఒప్పందంపై సంతకాలు జరగబోతున్నాయి. ఇవి కాకుండా న్యూక్లియర్ ప్లాంట్ల ఒప్పందం ఎలాగో ఉంది. ఇక ఈ రెండింటితో పాటు దౌత్యపరంగా మోదీజీ సహకారం,
ఈ మూడు కలిసి రష్యాను మురిపించాయి. రష్యాకు ఓవైపు అమెరికాతో మిత్రత్వం ఉంది, మరోవైపు పెద్దగా శత్రుత్వం లేదు. అయినా రష్యా ఎందుకు ఉలికి పడుతోంది, దౌత్యం అంటూ హడావుడి చేస్తోంది? వెరీ సింపుల్, మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టైంలో మిత్రదేశాల కూటములు ఎంతో అవసరం. ఈ కూటములే రాబోయే ముప్పును తప్పిస్తాయి, కలిసికట్టుగా ఎదుర్కొని శత్రువును మట్టుబెట్టేలా చేస్తాయి. నిజానికి రష్యాకు అమెరికాతో పెద్ద ప్రాబ్లం లేదు, అటు చైనాతో సమస్య లేదు, ఒక్క యూరప్ దేశాలతోనే చిక్కులన్నీ. ఇంతకాలం అగ్రరాజ్యం అమెరికాతో కలిసిమెలిసి పనిచేసిన ఈ దేశాలు దూరం జరగక తప్పని పరిస్థితి. నాటో ఖర్చులు నెత్తిన రుద్దడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు, కాదు కూడదంటే ఆ కూటమి ఉండదంటూ హెచ్చరిస్తున్నాడు. ఈ టైంలో బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది, ఇదే మంచి టైం. ఆ యూరప్ దేశాలను బుజ్జగించి తమతో కలుపుకుంటే పుతిన్ కు ఎలాంటి సమస్య ఉండదు. థర్డ్ వరల్డ్ వార్ జరిగినా ఎంచక్క చక్రం తిప్పేయొచ్చు. డబ్ల్యూటీఓ ఇకపై డౌటేనట, ఆ ఐక్యరాజ్య సమితి అంతేనట, నాటో గురించి వేరు చెప్పేదేముంటుంది? ఆ తంపులు మారి ట్రంప్ వచ్చాడు కదా, ఇక చూసుకో ఎవరి లెక్కలు వారవే, ఎవరి చిక్కులు వాళ్ళవే. అందుకే ఇండియా పావురు కదిపింది, అంతర్జాతీయ వేదికలపై తనకొచ్చిన ఆటను అద్భుతంగా ఆడేస్తోంది. కొత్త ప్రపంచం కొత్త పొత్తులు, ఇది ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నినాదం. తొలిబాంబు ఇప్పటికే బద్దలైంది, కాలుష్య ఉద్గారాలను నియంత్రించే ఒప్పందం ప్యారిస్ వేదికగా కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం నుంచి వెలుపలికి వచ్చేస్తున్నట్లు ఓవైపు ట్రంప్ ప్రకటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదే గనక జరిగితే ఈ ఒప్పందం నుంచి మరిన్ని దేశాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్ళు మరెన్నో దేశాలు చర్చలు జరిపితే కుదిరిన ఒప్పందం ఇది. దీనినే ఆ ట్రంప్ డోంట్ కేర్ అనేశాడు. ఇదొకటే కాదు, చైనాకు పోటీగా ఏర్పడిన ట్రాన్స్ పసిఫిక్ ఒప్పందం, ఇది కూడా అంతే, దీని నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు చెప్పేశాడు. ఈ రెండు విషయాలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. నిజానికి ఇందులో ఒకటి ఆర్థిక ఒప్పందం కాగా మరొకటి పర్యావరణానికి సంబంధించినది. ఈ రెండు ఫెయిల్ అయితే ఎవరికి నష్టం ఉండదు. ఒకవేళ ఇదే స్టైల్లో ప్రపంచ వాణిజ్య ఒప్పందం కూడా జరిగితే ఆ ఐక్యరాజ్య సమితినే వద్దు అనేస్తే, అందుకే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికా యూరప్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం నాటో విషయం కూడా ఇలాగే ఉంది, అందుకే ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి, ఆ ట్రంప్ ధాటికి కుప్పకూలిపోతున్నాయి. నిజానికి అస్త్రశస్త్రాల్లో అంతరిక్ష ప్రయోగాల్లో యూరప్ దేశాలకు సాటి రాగల వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ దేశాలన్నింటికీ ఉమ్మడి కరెన్సీ ఉంది, ప్రపంచ దేశాలతో ఉమ్మడిగా లావాదేవీలు నడుపుతూ ప్రయోజనం పొందే సత్తా ఉంది. ఇంత గొప్పతనం ఉన్నా, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా, అన్ని దేశాలు కంబైన్డ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఒకవేళ యూరోపియన్ యూనియన్ దేశాలు విడిపోయాయనుకోండి, అప్పుడేంటి గతి? ఇప్పుడు ఈ భయం జర్మనీని పట్టుకుంది. మొన్ననే ఈయు దేశాల నుంచి బ్రిటన్ బయటకు వచ్చింది, మరిన్ని దేశాల్లో రెఫరెండం జరపాలనే డిమాండ్ ఊపందుకుంది.
సరిగ్గా ఇలాంటి టైంలో నాటో కూటమికి రామ్ రామ్ చెప్పడానికి ట్రంప్ రెడీ అవుతున్నాడు. ఇదే గనక జరిగితే శత్రువులతో జరిగే యుద్ధంలో ఓటమి ఎదురుకాక తప్పదు. ఈ భయంతోనే ఆ జర్మనీ రష్యాకు దగ్గరయ్యేలా చేస్తోంది. యూరప్ దేశాల్లో అత్యంత బలమైన ఆర్థిక శక్తి జర్మనీకే ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే కార్లన్నీ ఇక్కడే తయారవుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో జర్మనీకి మిగులు ఉండటాన్ని ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ కలిసి జర్మనీ అమెరికాకు దూరంగా జరగడానికి కారణమయ్యాయి. అందుకే మోదీ రూపంలో పుతిన్ ఓ గాలం వేశాడు. అమెరికా వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ ఒప్పందం ఉంటుందో, ఏ దేశంతో తెగదింపులు చేసుకుంటుందో తెలియడం లేదు. అరబ్ దేశాలతో మిత్రత్వం, చైనాతో చెలిమికి ట్రంప్ ప్రయత్నిస్తాడని అందరూ అనుకుంటున్నారు. చైనా ఏం చేసినా వ్యాపార దృక్పథంతోనే చేస్తుంది. అందుకే ఈ దేశం అమెరికాకు దూరంగా జరిగే ప్రసక్తే లేదు. రష్యాతో అంత బలమైన బంధం కూడా లేదు. ఈ లెక్కన అమెరికా, చైనా, అరబ్ దేశాలు ఓవైపు, యూరప్, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు మరోవైపు ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమవుతాయో మరో రెండేళ్ల వరకు తెలియదు. ఈలోపు ప్రపంచ యుద్ధం పరిస్థితులు కనిపిస్తే ఈ కూటములు అంతే తొందరగా ఏర్పడవచ్చు. ఒకవేళ యుద్ధ పరిస్థితులు అనివార్యం కాకపోతే ఆలస్యం కావచ్చు. ఏదేమైనా అమెరికా, యూరప్ దేశాల సంబంధాలు బీటలు వారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే టైంలో రష్యా వంటి దేశాలతో కొత్త పొత్తులను తోసిపారేయలేం. ఏది జరిగినా, ఎలా జరిగినా ఇండియాకు నష్టం కన్నా లాభాలే ఎక్కువ. మన సత్తా గురించి తెలిసిన ఏ దేశమైనా మనల్ని కోరుకుంటుంది. ఇటు రష్యా వదిలిపెట్టదు, అటు అమెరికా దూరంగా వెళ్ళదు. అందులోనూ మోదీ లాంటి దౌత్యం తెలిసిన ప్రధాని ఉండటం మనకు ప్లస్ పాయింట్ అయింది. అందుకే నాలుగు దేశాల టూర్లో మోదీ అద్భుతమైన విజయం సాధించేశాడు. తనదైన శైలిలో రష్యాను మళ్ళీ దగ్గరకు తెచ్చుకోగలిగాడనడంలో సందేహం లేదు. ఓవైపు ఉత్తర కొరియా సమస్య, మరోవైపు సిరియాతో పేచీ, ఇంకోవైపు ఇరాన్తో గొడవలు, ఇలా ఎన్నో సమస్యలు, మరెన్నో ముప్పులు. ఇలాంటి టైంలో ఒప్పందాలు తిరగరాస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు ఈ లెక్కలతోనే దేశాధినేతల కుస్తీ కొత్త మిత్రులతో చేయక తప్పడం లేదు దోస్తే. ఎవరు ఎక్కడైనా పోని, ఎవరు ఎవరితోనన్నా జతకట్టని. మనకెందుకు, మన లాభాలు అనుకుంటే చాలు. ఇండియా వెలిగిపోతే అంతకంటే కావాల్సింది వేరే ఏముంటుంది చెప్పండి. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మనం సొంత మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.